నా పేరు మల్లయ్య సింగూరం పెద్ద మల్లయ్య అంటారు ఏ ఊరు మనది సింగూరం 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 నేను ఇంతవరకు ఏదో వ్యాపారాలు వ్యాపారం అన్ని చేసినా కానీ ఏదో కొద్దిగా గోపాల ఉంది ఇంత ఏదో ఖర్చు కింద ఉంది ఉన్నది కూడా అమ్ముకున్నాం ఏదో కొద్దిగా ఉంది ఇంకా ఏదో దాన్ని కూడా నా శాత కాదు పోనీకే కాళ్ళ నొప్పులు అన్ని రోగాలు ఉన్నాయి కాకపోతే ఇంకా ఊరు పట్టుకొని ఉండా ఇంకా ఊరు పట్టుకొని ఇట్లే ఉండా ప్రభుత్వం పనితీరు కానీ ఎమ్మెల్యే సార్ పనితీరు కానీ ఎమ్మెల్యే అయితే ఇంతవరకు జూపల్లి కృష్ణారావు 5 సార్లు గెలిచిండు 5 సార్లు గెలిచినా కానీ మా ఊరికి మరపురాని పని ఒక్కటైతే చేయలేదయ్యా ఒక్క పని మరపురాని పని చేయలేదు మా ఊరు ఏ ఊరికి చేసిండో ఆ మహానుభావుడు ఎక్కడ చేసిండో ఏమో కానీ మా ఊరికి అయితే మాత్రం ఒక్క పని చేయలేదు ఆయన మధ్యన ఒకసారి మరుసూదన్ రావు అని గెలిచిండు ఆ మహానుభావుడు మా ఊరికి దేవుడు ఆ ఒక్కసారి గెలిచినా కానీ మా ఊరికి ఎన్నో పథకాలు మంచి పనులు చేసిండు మరపురాని పనులు ఈ నీళ్ళు ఆయనవే నీళ్లు లేక చెర్ల పొంటి వాగుల పొంటి చెలువల పొంటి బోరింగ్ల కడ పండుకొని తెచ్చుకున్నావు నీళ్లు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉంది అయ్యా మంచిగా ఉంది ఇప్పుడు ఆయన చేసాక చూసి నీ అమ్మ నేను 4000 ఇస్తా అంటే నేను 6000 ఇస్తా అంటే నేను సిలిండర్ ఉన్న 500కి ఇస్తా అంటే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కూడా 400కి ఇస్తా కుష్ణారావు బాగా చేసిండు ఆయన కుష్ణారావు మీకు బాగా చేసిండు ఉండు అరే ఇస్తా అన్నాడు ఇలా నాలుగు 500కి ఇస్తాడే కేసీఆర్ 400కి ఇస్తా అదే ఇంకోటి కృష్ణారావు ఈ కేసీఆర్ ఇంకా పనులు మంచి పనులు ఏంటంటే మన మన ప్రజలకు ఒక్కసారి వానకాలం కాలేదు పంటలు వండలేదు గొడ్డుగాలం అయింది కరువు వచ్చిందని మనం ఎన్నో దండలతో ఒకసారి కానీ వచ్చిందంటే ఆయనకు లాక్డౌన్ 2 వాట్లు వాడి పెద్ద ఇబ్బంది కలిగింది ఆయనకు మన సంసారాలంతా ఆయనకు కూడా ఇది సంసారమే అది ఆయన ఈ రిజర్వే వెళ్ళ నడపాలంటే ఆయనకు అప్పుడు లాక్డౌన్ పడడం వల్ల చాలా ఇబ్బందిగా పడ్డా కానీ అప్పటికైనా బియ్యం ఉచితమే ఇచ్చిండు బియ్యం ఉచితం ఇచ్చిండు ఇంటికి 1500 రూపాయలు ఇచ్చిండు ఆ లాక్డౌన్ వల్ల మంది పనికి పోతలేరని చెప్పి కూడా అప్పటికి కూడా బాగానే చేసిండు ఆ లాక్డౌన్ లేకపోతే కూడా ఇంకా కొన్ని పనులు చేస్తాడు కాకపోతే దీంట్లో కొన్ని విషయాలు ఏముండయంటే ఒక్కటి ఆయన పిల్లలకి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు అది ఇయ్యలేదు అది ఏం కారణము ఎందుకు ఇచ్చిలోడో తెలియదు ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇయ్యలేదు అది కూడా కొంచెం పొరపాటే అనుకో ఆ ఇంకోటి ఇండ్లు కట్టిస్తా అని అన్నాడు కట్టించుండు కూడా కొంతమంది తెలివిగా మాట్లాడుతున్నాడు కొన్ని బిల్డింగులు కట్టించిండు కొందరికి ఇచ్చిండు ఇంకా కొన్ని తయారు కాలే మనం కూడా మన పని ఏం చేస్తామంటే మనం ఇండ్లు పెట్టాలా నా కొడుకులకు భూమి కట్టియాలా నా భూములు కొనాలా అనుకుంటాం చేసుకుంటే చేసుకుంటాం మధ్యన మనం చచ్చిపోతాం అవి ఆగిపోతాయి ఆయన కూడా చేసుకుంటే చేసుకుంటూ వచ్చాడు చేసుకుంటే చేసుకుంటూ వచ్చిండు కొన్ని కట్టిండు డబల్ రూమ్లు కూడా కొన్ని కట్టిండు కొన్ని ఆగిపోయినాయి కొన్ని అందుబాటులో అందలేదు మన పిల్లలకు మనమే సరిగా ఓసారి ఓ పిల్లలకు బట్టలు చేస్తాం ఓ పిల్లలకు బట్టలు తాగం మనం కూడా మన ఇంట్లో కూడా ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి ఆ విధంగా కూడా ఆయనకు ఇబ్బందులు జరిగినాయి మొత్తానికి ఇయ్యలేకపోయిండు అది ఒకటి నేను కూడా ఒక్కటి ఏం చెప్తున్నంటే కేసీఆర్ గురించి కానీ భూములు ఆయన రైతు బంధు నేను వేసిండు చూడు అది ఒక్కటి గమనించలేరు దాన్ని గమనించలేడు ఏ ఎకరాలకి రైతు బంధే పడుతుంది 2 ఎకరాలకి రైతు బంధే పడుతుంది ఆడ చాలా డబ్బులు పోతున్నాయి కేసీఆర్ దాన్ని గమనించలేడు వాళ్ళు 600 ఎకరాలు 1 ఎకరాలు ఏం చేస్తున్నాడు మళ్ళీ 2 ఎకరాలు కొంటున్నాడు ఈ భూమితో ఈ డబ్బులతోటి మళ్ళీ 2 ఎకరాలు కొంటున్నాడు 3 ఎకరాలు కొంటున్నా తోడుకుంటున్నాడు ఈ 1 ఎకరం 2 ఎకరాలకి 10000 20000 వచ్చాయి అది ఒకటే దళిత సంఘం అని పెట్టిండు చూడు అది కూడా ఆలోచన చేసిలేడు కేసీఆర్ మంచి పనులు చేశాడు కానీ ఆలోచన చేశాడు దాన్ని ఏం చేసిండు దళిత సంఘాలని చెప్పి ఒక్కొక్కనికి 10 లక్షలు అన్నాడు ఈ పల్లెకు ఒకవేళ ఒకనికో ఇద్దరికి రావచ్చు 10 లక్షలు ఎవరికి వస్తాయి మళ్ళా 10 లక్షలు కాస్త పూస్త ఇంత నెమ్మదిగా ఉన్నాడు రాజకీయంలో తిరగటానికే వస్తున్నాయి పూర్తి ఇల్లు లేనోనికి భూమి లేనోనికి వారికి వస్తలేవు నోరు పెద్ద గుణాలు తింటుంటారు అవి అట్లా కాకుండా కేసీఆర్ దీన్ని ఒకటి ఆలోచన చేసి నువ్వు ఎంఆర్ఓ చెప్తావా కావలోనికి చెప్తావా ఈ ఊళ్ళో ఇండ్లు లేనోడు భూమి బుత్తి లేనోడు ఎవడుండడు వాడిని ఎంక్వైరీ చేయండి తీసుకురండి అని చెప్పి ఆ విధంగా మొత్తం ఊరికి ఎంక్వైరీ చేపించి ఆ 10 లక్షలు ఇచ్చేతానా
ఆ బీదలకు 3 లక్షలి సెట్ అవుతారు అంటావు మంచిగా సెట్ అవుతది వాళ్ళు కూడా దల్చుకుంటారు క్షేత్రతి మొక్తారు ఓకే ఓకే కేసిఆర్ కు నాయనా మమ్మల్ని బీదలను 3 లక్షలు ఇచ్చిండు నాయన ఇంత గుర్సి చేసుకున్నాం ఇంత ఇది చేసుకున్నాం మేము కూడా ఓటేస్తాం అంటారు ఇప్పుడు వాళ్ళు ఏమంటుంటారు ఇచ్చినానికే ఇచ్చే గాని కేసిఆర్ 10 లక్షలు మేము గుర్సలో ఉన్నాం భూమి లేదు కూలి కష్టం చేసుకుంటున్నాం మాకు ఒక్క బొట్టు ఏకప ఆడేసేది అదే ఓటు నేను వేసేది అదే ఓటు కదా ఇచ్చినోడికే ఇస్తున్నాడు కేసిఆర్ మాకు ఏమొచ్చినాయి బీదలకు అని ఆ బీద ప్రజలు అంటుండరు అంటుండరు ఈ ఊళ్ళో బొత్తే లేనోళ్ళు చిన్నపల్లె నాలుగు ఇండ్లు ఉన్నాయి నాకు తెలిసిన కాడికి భూమి లేదు వాళ్ళకి ఇల్లు కూడా లేదు గుర్సే ఉంది కూలి కష్టం చేసుకొని బతుకుతుండరు అటువంటి వాళ్ళకు నువ్వు మంచికి 3 లక్షలు ఇస్తావా 4 లక్షలు ఇస్తావా ఈ ఆ 10 లక్షలు ఒక్కనికి ఇచ్చే బదులు ఆ ఇస్తే నీకు నలుగురికి వస్తాయి ముగ్గురికి నలుగురికి వస్తాయి అందరికి ముడతాయి బీదలకు అందరూ ఓటేస్తారు అందరిని క్షేత్రలు ఎత్తి మొక్తారు ఇది మంచి పని కానీ ఈ రెండు కొంచెం ఆలోచన చేయకుండా ఈ 100 రోజు ఈ రైతు బంధు కానీ ఈ దళిత సంఘం కానీ ఇది కొంచెం పొరపాటు జరిగింది కేసీఆర్ కూడా నిన్న సెల్లులో ఇన్నా నేను కూడా అవునయ్యా ఇది పొరపాటు జరిగింది నాకు అలా ఇట్టనో వేసినాం అయిపోయింది అది పొరపాటే ఇది వేయడం బాగాలేదు ప్రజలంతా మొత్తుకుంటుండారని కేసీఆర్ నిన్న సెల్లులో అన్నాడు కూడా నేను కూడా ఇన్నా కానీ ఇది కేసీఆర్ కూడా ఆలోచన చేసి దీన్ని చేస్తే మళ్ళీ ఈ తర్వాత మళ్ళీ సింహాసనం ఎత్తాడా మళ్ళీ ఎక్కడ ఎట్లున్నా కానీ ఇది ఒక్కటి చేస్తే ప్రజలకు మంచిగా ఉంటుంది వేసేదే కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడిని గుద్దుతా కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడిని గుద్దుతా ఎమ్మెల్యే ఎవరన్నారా అని